Morning viewers, this is Yakub sir. Welcome to Boyam Study Circle. Today's our current affair topic is Tree City of the World for 2020. Tree City of the World 2020 लो मन देशम नुंडी ये एंपिकैना एकैक नगरम हैदराबाद. ఈ ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ 2020 ని సర్వే చేసిన వారు ఎవరంటే ఐక్యరాజ్య సమితి యుఎన్కు సంబంధించిన ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్బోర్ డే ఫౌండేషన్ యుఎన్ఓ ఎఫ్ఏఓ అండ్ ఆర్బోర్ ఫౌండేషన్ వాళ్ళు దాదాపు 63 దేశాలలో 63 కంట్రీస్ 63 దేశాలలో 120 సిటీస్ ని దాదాపు 120 నగరాల్లో సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలలో కేవలం 51 నగరాలను ఓన్లీ 51 సిటీస్ ని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ లో 51 నగరాలను సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 51 నగరాలలో మన హైదరాబాద్ కి చోటు ఇవ్వడం జరిగింది. అంటే భారతదేశంలో ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్ సిటీ. సో ఈ ఎఫ్ఏఓ ఆర్బోర్ డే ఫౌండేషన్ వాళ్ళు ఈ ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ అనే కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే పట్టణాలలో చెట్లను పెంచాలి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలి, తద్వారా మంచి జీవనోపాధి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో విరివిగా మొక్కలను పెంచాలి, వాటిని కాపాడాలి, మొక్కలకు దినోత్సవం జరుపుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు సర్వే చేయడం జరుగుతుంది. ఆ సర్వేలో వాళ్ళు చేసిన సర్వేలో 120 నగరాలలో 51 నగరాలకు చోటు కల్పించారు. ఆ నగరంలో మన హైదరాబాద్ సిటీ ఎంపిక కావడం మనం గర్వించదగిన విషయం. హైదరాబాద్ ఎక్కువగా ఈ 51 నగరాలలో ఏ దేశాల నుండి ఎక్కువ నగరాలు సెలెక్ట్ అయినాయంటే అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఈ దేశాల నుండి మాత్రమే నగరాలు కొన్ని సిటీస్ సెలెక్ట్ కావడం జరిగింది. కేవలం మన ఇండియా నుంచి హైదరాబాద్ సిటీ మాత్రం ఎంపిక కావడం జరిగింది. ఇక్కడ ఎఫ్ఏఓ అంటే తెలుసు యూఎన్కు సంబంధించిన అనుబంధ సంస్థ. ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? రోమ్, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇటలీ. ఇది ఎక్కడ ఉంది? రోమ్ నగరంలో ఉంది. రోమ్ ఎక్కడ? ఇటలీలో ఉంది. ఈ రోమ్, ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ యొక్క ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే క్వాడాంగి. అంటే ప్రస్తుత ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రస్తుత జనరల్ ఎవరంటే క్వాడాంగి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? రోమ్, ఇటలీ యొక్క క్యాపిటల్ సిటీ. తర్వాత ఆర్బోర్ డే ఫౌండేషన్, దీని గురించి తెలుసుకుంది. ఆర్బోర్ డే ఫౌండేషన్ దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1972 స్థాపించడం జరిగింది. ఆర్బోర్ డే ఫౌండేషన్, ఈ ఆర్బోర్ డే ఫౌండేషన్ ఇక్కడ నెబ్రాస్కా అమెరికా దేశంలోని నెబ్రాస్కాలో దాన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ఫౌండర్, స్థాపించిన వాడు ఎవరంటే జాన్ రెసోనో. దీని యొక్క ఫౌండర్ జాన్ రెసోనో. అయితే ఈ ఆర్బోర్ డే ఫౌండేషన్ ఎప్పటి నుంచి కార్యకలాపాలను మొదలుపెట్టిందంటే 1974 నుంచే ఈ అమెరికాలో ఏప్రిల్ 19 నుంచి కార్యకలాపాలు స్టార్ట్ చేసింది. ఎందుకంటే అప్పటికే వాతావరణ సమతుల్యం అనేది దెబ్బతింటా ఉంది. చెట్లను విరివిగా కలప కోసం అంటే ఫైర్ కోసము,
తర్వాత ఫ్యాక్టరీస్ కోసం తర్వాత వేరే వేరే అవసరాల కోసం మడవలను చాలా విపరీతంగా నడిపిస్తున్నారు అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని ఉద్దేశంతోని ఈ ఆర్కోడే ఫౌండేషన్ వాళ్ళు 1974 నుంచి ఆర్కోడే ఏప్రిల్ 10వ తేదీన డేను సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది తద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ చెట్లు ప్రతి ఒక్కరికి చెట్లను పంపిణీ చేయడం మొక్కలను పంపించడం ఆ మొక్కలతో ఆ మొక్కలను పంపిణీ చేసి వాళ్ళు నాటే విధంగా ప్రోత్సహించడం వీళ్ళు కొన్ని కోట్ల ఇప్పటివరకు కొన్ని వేల కోట్ల మొక్కలను వాళ్ళు నాటడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుత ఆర్కోడే ఫౌండేషన్ యొక్క చైర్మన్ ఎవరంటే సో ఆర్కోడే ఫౌండేషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ డాన్ లాంబే సో ఈ విధంగా ఎఫ్ఏఓ ఆర్కోడే ఫౌండేషన్ వాళ్ళు సంయుక్తంగా వాళ్ళు సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలో ఆ సర్వే 63 దేశాలలో కండక్ట్ చేయడం జరిగింది అందులో 23 సీరియస్ సిటీస్లో చేయడం జరిగింది అందులో కేవలం 51 నగరాలను మాత్రమే ఎంపిక చేశారు ఆ 51 నగరాలలో మన హైదరాబాద్ చోటు దక్కింది హైదరాబాద్ కు ఆ చోటు దక్కడానికి మెయిన్ కారణం ఏంటంటే 2016 నుంచి 2020 మధ్య కాలంలో మన తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ హరితహారం కార్యక్రమంలో దాదాపు 3 కోట్ల మొక్కలను హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో తర్వాత బ్లాక్లలో ప్రభుత్వ కార్యాలయాలలో తర్వాత బళ్ళలో ఏడు పడితే అక్కడ అంటే ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉందో ఏదైతే వికెట్ ల్యాండ్ ఉందో అక్కడ మొక్కలను నాటి తర్వాత గ్రీనరీ పచ్చ హైదరాబాద్ పచ్చదనం ప్రోగ్రాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ గవర్నమెంట్ ప్రారంభించడం జరిగింది ఆ విధంగా మన భారతదేశంలో ఏకైక హైదరాబాద్ నగరమే ఎక్కువ మొక్కలను పెంచి మన హైదరాబాద్ సిటీ యొక్క హైదరాబాద్ సిటీలో పచ్చదనాన్ని పెంచేటట్టు చేస్తుంది కాబట్టి ఈ ఎఫ్ఏఓ తర్వాత ఆర్కోడే ఫౌండేషన్ వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది ఈ విధంగా గ్రీన్ సిటీ ఆఫ్ ది వరల్డ్ లో మన హైదరాబాద్ చోటు దక్కడం చాలా గర్వంగా భావిస్తున్నాము అయితే ఆర్కోడే ఈ గ్రీన్ సిటీ ఆఫ్ ది వరల్డ్ 2020 యొక్క థీమ్ మోటో ఏంటంటే ఈ దీని యొక్క ఆర్కోడే ఫౌండేషన్ వీళ్ళ యొక్క మోటో ఏంటంటే ఇన్స్పైరింగ్ ద పీపుల్ టు ప్లాంట్ nurture and tree celebration so ikkada villeka inspiring entante villeka motto entante inspiring the people to plant nurture and tree celebration ante prajalanu inspire cheyali e vidhanga mokkalu naate vidhanga తర్వాత వాళ్ళని వాటిని కాపాడే విధంగా తర్వాత చెట్లకు సంబంధించిన ఉత్సవాలు జరుపుకోవాలి అంటే చెట్లను కాపాడే ఒక గొప్ప వనమోత్సవం లాంటి ప్రోగ్రామ్ చేయాలని దీని యొక్క మొట్టో సో ఇది ఈరోజు మన కరెంట్ అఫేర్ టాపిక్ రేపు కొత్త టాపిక్తో ముందు మేము ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్